ఈ శరీర తత్వం తెలియాలి, దాన్ని ఋతువంతం అంటారు. ఇందులోనే ఉండి దీని గురించి తెలుసుకోవాలి. భగవాన్ రమణ మహర్షి అరుణాచలం ఆయన చెప్తుండేవారు, విస్తరాకు ప్రయోజనమేమి, పెంటకుప్ప మీద పారవేయుట, అలాగని పారేస్తావా, బాదం ఆకులు కొయ్యాలి, తీసుకురావాలి, కడగవాలి, తొడవాలి, కొత్త చీపురు పుల్ల తీసుకురావాలి, సన్నగా చీల్చాలి, విస్తరి కుట్టాలి, వెయ్యాలి, వడ్డించాలి, కడుపు నిండా తినాలి, అప్పుడు విస్తరి మడిచి తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పారేయాలి. చివరికి ప్రయోజనం పెంటకుప్ప మీద పారేయడం, చివరి ప్రయోజనం దీన్ని తీసుకెళ్ళి భూమిలో పెట్టేయడము, కాల్చేయడము. కానీ అలాగని చివరి ప్రయోజనం అదిని వదిలేస్తావా శరీరం, కాదు. ఇది ఋతుమంతము, ఇందులో ఉండి సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకోవడానికి ఇది గొప్ప ఉపకరణం. కుమార సంభవంలో కాళిదాస్ అంటాడు, శరీరమద్యం కలు ధర్మసాధనం, ఇది ధర్మసాధనం అని తెలియబడడం. జగత్ నేనని ఇటు చూపిస్తాను, మీరు నేనని ఇటు చూపిస్తారు, కానీ నేను మాత్రం నేను నువ్వు అంట నా మధ్యలో వస్తుంది మాయ. నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు, అలా ప్రతివాడు అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి జగత్ ఇదంతా 18వ మిట్టి ఎక్కేసేటప్పటికి ఏమవ్వాలంటే తత్వమసి అని ఆయన ఇలా కనపడతాడు. అబ్బాయి రెండు లేవురా, ఉన్నదొక్కటే, అంతా పరబ్రహ్మమే, అదే జ్ఞానము. ఈ మార్పు తెస్తాడు. ఈ మార్పు తేవడం దీక్షాకాలం. ఎలా తెస్తాడు? అరిషడ్వర్గములు సాధనలుగా మారిపోతాయి. కామము మొదటిది. కామం ఏమైపోతుంది? ఈశ్వర కామము, భగవత్ సంబంధమైనటువంటి కోరిక. నేను గురువుగారి దగ్గర కూర్చోవాలి, వినాలి, చదువుకోవాలి, భగవన్నామం చెప్పాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, అయిపోతోంది ఆయుర్దాయం, నేను ఏవో ఒక విషయాన్ని తెలుసుకోవాలని తహతహ. తెలుసుకున్న దాన్ని నిరపేక్షగా భగవంతుడు స్వరపేటికి ఇచ్చినందుకు చెప్పాలి, తాపత్రయం. కామము భగవత్ కామము శత్రువు కాదు, ఇప్పుడు రక్షకత్వంలోకి వెళ్ళిపోతుంది. క్రోధము సాధన, కోపం మీద కోపంగా మారిపోయింది, ఏమిటి నాకు ఈ కోపం అని. లోభము, ఏం చేస్తాను దాచి, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాడు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీ గలీయవా తెరుగురులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దానికి పెద్ద వివరణ ఎందుకు? అమ్మ కడుపులోంచి తెచ్చావా, పట్టుకెడతావా, ఎంత దాస్తే మాత్రం బంగారం తింటావా, జీర్ణం అవుతుందా, అంతా దాటిపెట్టిన తర్వాత ఏ నోట్ల రద్దు చేస్తారు, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, ప్రభుత్వానికి పోయిందో తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, ఇంత కూడా పెట్టినటువంటి తేనెటీగల తేనెంతా ఎవడో వచ్చి తేనె పట్టులోది పట్టుకుపోయాడా పట్టుకుపోలేదా, ఇందుకురా భ్రాంతి. అవసరమే ధనం, కానీ ఎక్కడ వరకు అక్కడ వరకు, అంతేగాని దానికోసం జీవితం బాడి చేసుకుంటావా, నీళ్లల్లో మొసలొచ్చినట్టు పక్క మృత్యు వచ్చేస్తుంది, అయిపోతుంది ఆయుర్దాయం, ఇల్లు చక్క పెట్టుకోవద్దు, మళ్ళీ పునర్జన్మ లేదు. జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్యచ తస్మాద్ అపరిహార్యే దే నత్వం సూచితుమర్హసి, దానికి ఎందుకురా ఏడుస్తావు, మంచి జన్మ కోసం సిద్ధం చేయి, కట్టు పుణ్యం మూట కట్టు. కాకినాడ నుంచి హైదరాబాద్ రావాలంటే పెట్టి సర్దావు, మరి ఇక్కడి నుంచి ఇంకో ప్రయాణానికి కూడా టికెట్ రిజర్వ్ అయిపోయింది పుట్టినప్పుడే, అయినప్పుడు దానికి పెట్టి సర్దుకోవద్దు, అందులో కూడా ఓ పుణ్యం ఉండద్దు, రోజు ఈ శరీరంతో చెయ్యొద్దు, చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. అదిగో ఆ భావన కలిగితే లోభం పోయి. నీ గొప్ప ఉందా అలా జన్మ పొందడానికి, విద్యయా, దీనివల్ల విద్య వస్తుందంటే అందరికీ వచ్చి ఉండేది, ఈశ్వరానుగ్రహం నీకు వచ్చింది ఆ జ్ఞాపక శక్తి, అందులో నీ గొప్పతనం ఏముంది? ధనం అంటావా ఈశ్వరానుగ్రహం, పటుత్వం అంటావా ఈశ్వరానుగ్రహం, ఇన్నిటినీ కాలం తీసేవతల పారేస్తోంది. మా గురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. పుస్తకం లేకుండా అన్ని చెప్పిన వాడు 90 ఏళ్ళు వచ్చే రోజున సభలోకి వచ్చి మరిచిపోయాడు, చెప్పింది చెప్తున్నాడు. కొడుకు వెనక నుంచి వచ్చి, నాన్నగారు చెప్పిన శ్లోకమే మళ్ళీ చెప్తున్నారండి అంటున్నాడు. చెప్పానా మరుపు వచ్చేసింది. శరీరం ఎంత తాత్కాలికమో తెలిస్తే, నాది 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 అంటున్నావు, ఇది ఇచ్చిన తండ్రిదా, ఇచ్చిన తల్లిదా, అన్నం పెట్టిపించడానికి, అన్నం సంపాదించడానికి తండ్రి గారికి ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చిన యజమానిదా, నీకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చినటువంటి యజమానిదా,
నీకు అన్నం వండి పెట్టిన భార్యదా, అక్క చెల్లెళ్ళదా, తొట్టతుదన అంచ్యేష్టి సంస్కారం చేసిన కొడుకుదా, అగ్నిహోత్రం తగలగానే ఊడిపోయి ఎగిరిపోయి వెంట్రుకలు గాల్లో ఎగురుతూ ఉంటే చెట్లను పట్టుకుంటే ఆ చెట్లదా, ఊడిపోయి కింద పడిపోయిన ఎముకల్ని అస్థి సంచయనంలో కొడుకు ఏరి గంగలో కలిపాడు పుచ్చుకున్న గంగదా, బూది అయిపోతే భూమిలోకి పోయింది భూమిదా, ఎవడిది శరీరం, దేనికన్ని మార్లు ఇలా అంటావు అని పరిశీలనం కలిగితే అహంకారం పోయింది, మదం పోయింది అక్కడ. మాత్సర్యం, మాత్సర్యం అంటే అవతల వాడిలో ఉన్న మంచి గుణాలని చెడ్డ గుణాలుగా చెప్పడం. ఓర్వలేమితనంగా ముందు అసూయగా వస్తుంది, తర్వాత చెడ్డ గుణాలుగా చెప్పడం మత్సరంగా బయటపడుతుంది. అది మరీ దారుణం. యువతలాయనికి తెలుసు ఆయన అటువంటి దుర్మార్గుడు కాడని తెలుసు, కానీ దుర్మార్గుడిలా చెప్తాడు ఎందుకంటే అలా చెప్తే ఈయనకి ఏదో సంతోషం, అందుకని అలా చెప్పడం. ఎంత అన్యాయం! అది మత్సరం. ఇవి పోవాలంటే, మత్సరం పోవాలంటే సజ్జన సాంగత్యం, సత్పురుషులతో కలిసి తిరుగుతుంటే ఇచ్చే అట్లా ఉండకూడదు. అంత ఏనుగు మామటి చేతిలో ఉన్న అంకుశాన్ని చూస్తే తొండం దింపేసినట్టు, అరటి చెట్టుని లాగనట్టు, పూల చెట్లని లాగనట్టు, సత్పురుషులతో కలిసి ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ ఉన్న మత్సరం పోతుంది, పవిత్రంగా బ్రతకడం అలవాటు అవుతుంది. ఈ మార్పు లోపల తీసుకురావడమే గురువు దగ్గర దీక్షగా ప్రారంభమై ఇరుముడిని తలలో పెట్టుకుని కొబ్బరి కురుడీని తీసుకెళ్ళి ఆ కాయని అగ్నిహోత్రంలో వేసి 18వ మెట్టెక్కి చిన్ముద్ర పట్టి నవ్వుతున్న అయ్యప్పని చూడడం.